January 20 నా పుట్టినరోజు ప్రతి సంవత్సరం కూడా ఫ్యాన్స్ అందరూ మనందరం కలిసి పత్రికా మిత్రులం అందరం కలిసి సెలబ్రేట్ బర్త్డే మార్నింగ్ మార్నింగ్ సెలబ్రేట్ చేసుకుంటాం అంటే ఈ సంవత్సరం రమేష్ని మిస్ అవుతుందన్న రెండోది కోవిడ్ కూడా దృష్టిలో పెట్టుకొని బర్త్డే సెలబ్రేషన్స్ అంటూ ఏం పెట్టుకోలేదు ఈ సంవత్సరం బర్త్డే సెలబ్రేషన్స్ చేయడం లేదు అట్ ద సేమ్ టైం మీడియా మిత్రులకి గత సంవత్సరం జరిగే కొన్ని సంఘటనలు ఈ సంవత్సరం కొత్త సంవత్సరం జరిగేటివి కొన్ని పంచుకోవడం అనేది ఆనవాయితీ జనరల్గా కాబట్టి ఈసారి మా ఫ్యాన్స్ కూడా జస్ట్ అందుకే బొకే ఇచ్చి వెళ్ళిపోయారు ఒక టు షేర్ సర్టన్ నా లైఫ్లో హ్యాపెనింగ్స్ కొన్ని అదేవిధంగా జనరల్గా ఇండస్ట్రీ కానీ ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడం అనేది నాకు సహజం జనరల్గా ప్రతి సంవత్సరం సో ఆ దృష్టిలో కలవడం జరిగింది ప్రత్యేకంగా నేను 1972లో 12 కాపురం సినిమాతో నేను తెరంగేట్రం చేశాను సూపర్ స్టార్ కృష్ణ గారు విజయమ్ల గారు రంగారావు గారు గుమ్మడి గారు జయసు గారు కూడా నాతోనే పరిచయం అయింది ఆ సినిమాలో ఈ సంవత్సరంతో నా సినీ రంగ జీవితం 50 years పూర్తి చేసుకుంటుంది గోల్డెన్ జూబ్లీ అదేమంటారు అది కానీ గోల్డెన్ జూబ్లీ అనుకోండి 50 years ప్రయాణం యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్గా యాజ్ అ హీరోగా యాజ్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక 50 years ప్రయాణం అనేది చాలా రేర్ ఇండస్ట్రీలో కాబట్టి ఈ యొక్క 50 years ప్రయాణానికి నేను ప్రత్యేకంగా సూపర్ స్టార్ కృష్ణ గారికి విజయనిర్మల గారికి ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి అదేవిధంగా నా గురువు జంజాల ఎన్నోటువంటి హిట్స్ ఇచ్చినటువంటి నన్ను ఒక నటుడిగా తీర్చిదిద్దిన జంజాల గారికి